ప్రజల కడగళ్లను నేరుగా చూడటం కోసమని తాను పాదయాత్ర ప్రారంభించినటువంటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు చేయని దుర్మార్గాలు లేవు, పాదయాత్రను గురించి మాట్లాడని మాటలు లేవు. తాను తన తాబేదారులు తన తొత్తులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు శాసనసభ్యులు నాయకుల చేత పాదయాత్రను గురించి అనరానటువంటి మాటలు మాట్లాడి పాదయాత్ర యొక్క ప్రాబల్యాన్ని తగ్గించటానికి ఎంతగా కృషి చేసినా భగవంతుని ఆశీర్వాద బలం వలన ప్రజలిచ్చినటువంటి నమ్మకం వలన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగింది. అయినా సహించనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు సాక్షాత్తు మా నాయకుని మీద హత్యా ప్రయత్నం కూడా ఈ పాదయాత్ర సందర్భంలోనే చేయటము, దాని మీద మళ్ళీ మా నాయకుని మీదనే వెకిలి మాటలు మాట్లాడటము మనమందరము చూసినాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగిసిన తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచే మాకొచ్చినటువంటి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతున్నప్పుడు సంఘ విద్రోహ కార్యక్రమాలు చేయటానికి పూనుకున్నారు అన్నటువంటి విషయం తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని రకాలైనటువంటి దాడులు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆధ్యాత్మిక దాడి చేయాలా అన్నటువంటి కుట్ర చేస్తున్నారని మాకొచ్చినటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు ఏ నీచపు కార్యక్రమాలకైనా వెనుకంజ వేయని సమర్థుడైన రాజకీయ నాయకుడని ఈ 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితం మనకు గుణపాఠం నేర్పింది. తన కోసమని, తన స్వార్థం కోసమని, తన రాజకీయ ప్రాబల్యం కోసమని ఎంత నీచమైన కార్యక్రమం చేయటానికైనా ఎవరి మీద అభండాలు వేసి వేయించుకున్నటువంటి వాళ్ళు చాలా నీచులు అనని తనకున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా, తను పోషిస్తున్నటువంటి విష పత్రికల ద్వారా ఆ ప్రచారాన్ని ఉవ్వెత్తున చేయించేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వెంకటేశ్వర స్వామి దర్శన కార్యక్రమాన్ని చాలా దుర్మార్గంగా దాంట్లో ఏ రకంగా అయితే ఋషులు యజ్ఞం చేస్తే రాక్షసులు రక్తం పోసి ఆ యజ్ఞాన్ని విఘ్నం చేసే ప్రయత్నం చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలాగా తపస్సులాగా చేసినటువంటి పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ఆ యజ్ఞ ఫలమైనటువంటి హవిస్సును వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టడానికి వెళుతుండగా రాక్షసులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందుత్వ దాడి చేసేటువంటి నీచపు పోకడలకు పోయేటువంటి కుట్రకు తెర తీస్తున్నాడు అన్నటువంటి సమాచారం మాకొచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ చంద్రబాబు యొక్క కుట్రదారులైనటువంటి పత్రికలు ఇదేమి దర్శనమని, ఈ దర్శనము ఒక దర్శనమేనా, చెప్పులతో నడిచి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అనని పూర్తిగా అభాండాలు తప్పులు రాయించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించటానికి వెళుతుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో
అలిపిరి దగ్గర నుంచి కొండకు చేరుపోయేటువంటి మార్గంలో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళేటువంటి క్యూ లైన్లలో జై జగన్ అని అర్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా భగవంతుడి మీద నమ్మకంతో కాదు, వీళ్లకు జగన్ పిచ్చి తప్ప మరొకటి లేదు అని అనిపించాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే జై జగన్ అని అనిపించి నినాదాలు చేయాలని పాదయాత్ర మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు విసిరేయాలని దారి పొడుగున జగన్ నినాదాలు చేశారని జెండాలు విసిరేశారని భక్తి భావంతో నడవలేదని ఈ రకమైనటువంటి చేష్టలు తెలుగుదేశం పార్టీని చేయబోతూ ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వెయ్యాలా అన్నటువంటి దుష్ప్రచారానికి తెర తీస్తున్నారు అన్నటువంటి సమాచారం మాకు అందినది. మేము అపారమైనటువంటి భక్తి విశ్వాసాలతో వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి అనన్య అసామాన్యమైనటువంటి భక్తి ప్రపత్తులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీర్వాదము తీసుకొని పాదయాత్రను ప్రారంభించి ఆ స్వామి ఆశీర్వాదంతో ఇంత దిగ్విజయ యాత్రగా మారినందుకు కృతజ్ఞతగా స్వామి వారికి మొక్కులు చెల్లించటానికి వెళుతూ ఉంటే దేనికైనా దిగజారేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచపు అభాండాలు వేయటానికైనా వెనుకాడనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఆధ్యాత్మిక దాడి చేయాలా అన్నటువంటి కుట్ర చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రను ముందే బహిర్గతపరుస్తున్నాం. మేము భక్తివాదంతో భగవంతుని పట్ల అపారమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో గౌరవంతో దర్శనానికి వెళుతూ ఉంటే చంద్రబాబు చేయబోతున్నటువంటి కుట్ర ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళినప్పుడు తన పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా పదే పదే ఇదేం దర్శనం ఇదేం దర్శనం ఏదో మేము ఆయన భగవంతుణ్ణే ప్రార్థించినట్టుగా వారి తండ్రి తాత అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించినటువంటి వాళ్ళే. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కొన్ని 10ల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తనకున్నటువంటి హైందవ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగింది. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేటువంటి సత్తా దమ్ము లేనటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి ప్రయోగము విఫలమవుతుంది, చివరకు హత్యాయత్నము కూడా విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని మనం ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా విఫలమైనాయే. ప్రజలల్లో జగన్మోహన్ రెడ్డి ఒక హీరోగా మారుతున్నాడే, ఇక ఇతన్ని ఎదిరించలేమా? ఇక ఉన్నది ఒక్కటే మార్గం, ఇతను హైందవ ద్వేషి అన్న ముద్ర వేద్దాం. భగవంతుడి యొక్క దర్శనం వెనుక కుట్ర ఉంది అనేటువంటి మోసపు కార్యక్రమాన్ని చేద్దామన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెంకటేశ్వర స్వామిని దర్శించటానికి వెళుతుంటే అత్యంత నీచమైనటువంటి కుట్రకు చంద్రబాబు నాయుడు దిగజారుతున్నాడు. మేము మొత్తం హైందవ జాతిని, హిందువులను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను
ఇరు రాష్ట్రాల ప్రజలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు యొక్క కుట్రకు ఎంతగా బలి కావాల్సినటువంటి దుస్థితి వచ్చే పరిస్థితి తెస్తున్నాడో చంద్రబాబు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు యొక్క కుట్రను ముందే బహిర్గతపరుస్తున్నాం.